सूपर सूपर मंत्र तो मुंदुकोच्चेसां। यस चाला मंदी हेयर फॉल अयिपोतुंदी, हेयर स्ट्रेंथ तग्गिपोतुंदी, अलगे चिगुल्लु चिट्लिपोतुन्नायि, कलर चेंज अयिपोतुंदी। इंतकु मुंदु ओत्तुगा जुट्टु उंडेदी, इप्पुडु चाला पल्चबडिपोयिंदी, अलगे कलर कूडा शेड अयिपोतुंदी। मेम हेन्ना पेट्टुकोवाला लेकपोते ब्लैक कलर वेसुकोवाला, इला रकरकाल डाउट्स उन्नायि। बट सूपर मंत्र अनि एंदुकु अन्नानंटे इदिगो ई सिंगल पैक लो चाला 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 वाल्युबल इन्फर्मेशन उंदी। सो ई इन्फर्मेशन मनतो पाटु शेर चेसुकोवडानिकि शुभा गारु उन्नारु मनतो पाटु। आमेतो माट्लाडदाम। सो शुभा गारु एंदुकु इंत कॉन्फिडेंस गा चेप्तारु अंटे वाळ्ळ फ्यामिली नुंचि प्रति अंटे చిన్న జలుబు దగ్గర నుంచి హెయిర్ ఫాల్ గాని, ఫేస్ కి సంబంధించిన ఇష్యూస్ గాని, ర్యాషెస్ గాని, లేకపోతే అలర్జీస్ గాని, ఎవ్రీథింగ్ ఏదైనా కూడా ఆయుర్వేద పద్ధతిలో మాత్రమే రెమెడీస్ వాళ్ళు చెప్తారు। సో దీనికి రిజల్ట్ గా ఈ రోజు హెయిర్ ఫాల్ కి సంబంధించి ఒక మంచి బెస్ట్ రెమెడీ ఏమైనా ఉందా, బెస్ట్ ప్యాక్ కోసం చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తే ఆమె ఫుల్ एफर्ट्स 13 इंग्रेडिएंट्स तो तैयार చేసిన ఈ పౌడర్ మీ అందరికీ రివీల్ చేయడానికి మనతో పాటు ఉన్నారు శుభా గారితో మాట్లాడదాం। నమస్తే శుభా గారు। థాంక్యూ సో మచ్ అండి। సో ఈ ప్యాకెట్స్ చూస్తేనే అనిపిస్తుంది మీకు ఎంత ఓపిక ఉంది అనేది। సో అల్టిమేట్ గా అందరికీ మంచి రిజల్ట్ రావాలి అంటే ఈ మాత్రం ఓపికతో ఉండాలి అని మీ కాన్సెప్ట్। సో ఏంటి ఇది? నేచురల్ हेयर प्रोटीन पैक, नेचुरल हेयर प्रोटीन पैक मैडम। इधर मैं माँ चिन्नपड़ी वाड़तुन्नामु ई पैक नी। सो चिन्न वयसु नुंची कूडा मनं ई पैक नी वाडोच्चु। एटुवंटि साइड एफेक्ट्स कानी ఏవో కెమికల్స్ కానీ అట్లాంటి కలిపేది ఏమీ లేదు ఇందులో। అన్నీ కూడా నేచురల్ గా ఉన్న మనకి తీసుకొచ్చిన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఇవన్నీను, ఆయుర్వేదిక్ నుంచి వచ్చినవే ఇవన్నీ। శుభగర్ ఒక్క మాట మన ప్రొడక్ట్ గురించి అంటే మీరు ఇప్పుడు ఆయుర్వేదలో ఉన్న రెమెడీ గురించి చెప్పే ముందు हेयर साफ्ट गा रावालंटे ओक ट्रीटमेंट पार्लर्स लो, हेयर ग्रोथ अव्वालंटे ओक रकमैन ट्रीटमेंट, प्रति दानिकी కొంత ఖర్చు। हेयर कलर कावाली ब्लैक कलर अंटे ఒక రకమైన ప్యాకేజ్ ఇస్తారు, హెయిర్ కలరింగ్ చేసుకోవాలంటే ఒక రకంగా, సో చిట్లిపోతుంది హెయిర్ మొత్తం స్ట్రెంగ్త్ పోయిందంటే ఒక రకమైన ట్రీట్మెంట్। బట్ ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే। బట్ ఇది ఎంత ఖర్చుతో కూడుకున్నది, అలాగే ఇందులో ఎన్ని ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి ప్లీజ్? వీటిలో 13 ఇంగ్రీడియెంట్స్ అండి। ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఎన్ని ఇంగ్రీడియెంట్స్ ని కలపడానికి ఒప్పుకోరు, ఎందుకంటే మార్కెటింగ్ చేయడానికి వాళ్ళకి అనుకూలంగా ఉండదు। 13 ఇంగ్రీడియెంట్స్ కలపాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, ఎందుకంటే ఇక్కడ ఇందులో కొన్ని స్పెషల్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి ఈ ఆయుర్వేదిక్ దాంట్లో। కామన్ గా తెలిసేవేంటి మనకి, ఇందులో మెంతి ఉంటుంది, అందరికీ తెలిసిందే। సో మెంతి చాలా విషయాల్లో మనకి ఆరోగ్యకరంగా ఇస్తూ కడుపులోకి ఇస్తుంది, హెయిర్ కి చాలా ప్రొటెక్షన్, తర్వాత సిల్కీ హెయిర్ గా కనిపించడానికి ఇస్తుందని మనం సాఫ్ట్ చేస్తున్నాం తెలుసు, చుండ్రుని రెడ్యూస్ చేస్తున్నాం తెలుసు। అలాగే ఉసిరి ఉంది ఇందులో, ఉసిరి కూడా బ్లాక్ తీసుకురావడానికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉసిరి। అలాగే మనకి గుంటకలగ రాకుంది, ఇది కూడా మన అందరికీ తెలుసు। ఇప్పుడు ఈ కాలంలో అందరూ ఏమంటంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ మీద ఎక్కువ ఉంటున్నారు కాబట్టి గుంటకలగ రాకుని ఎక్కువ తినడానికి కూడా యూజ్ చేస్తారు ఇది। సో పప్పుల్లో వాటిలో వేసుకున్నా కూడా, కడుపులో తీసుకున్నా కూడా మంచిది। సో అది కూడా ఉంది, సో అది ఇచ్చే బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ అనుకుంటా, చాలా ఎక్కువ ఉంటుంది। అంటే హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ చేస్తుంది, బ్లాక్ తీసుకురావడానికి అది మెయిన్ గా తన పాత్రను వహిస్తూ ఉంటది। కలబంద కూడా ఉంది, కలబంద ఉంది, కలబంద హెయిర్ గ్రోత్ వస్తుంది, సాఫ్ట్ వస్తుంది, సిల్కీగా ఉంటుంది। సో అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ మందార ఆకులు ఉన్నాయి, అది కూడా మనకు చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే, తెలిసినవే అయినప్పటికి కూడా మనకి ఇంకా తెలియజేస్తుంటేనే తెలుస్తూ ఉంటుంది। ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం కదా ఆంజనేయ స్వామి బలం ఎంత అంటే తనకి తెలియకపోవచ్చు, మనం చెప్తే ఆ బలం తెలుస్తుంది। అలాగే ఈ ప్రతి ఇంగ్రీడియెంట్స్ లో వేప ఇవి ఎందుకండి హెయిర్ కి? సో వట్టివేరు అనేది జుట్టుని పటిష్టం చేసి అది ఇంకా కుదుళ్ళని లోపల నుంచి తీసుకురావడానికి, స్ట్రాంగ్ చేయడానికి, సో ఇంకా గ్రోత్ ని తీసుకురావడానికి, తర్వాత లోపల నుంచి మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా లేకుండా చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది। అలాగే మర్రి ఊడల చూర్ణం, సో మర్రి ఊడలు లాంటి మన జుట్టు కావాలని చాలామంది కోరుకుంటారు। సో మర్రి ఊడలతో కూడా చూర్ణం కూడా దీంట్లో మనం యాడ్ చేయడం జరిగింది। సో నీలి ఆకు ఉంది, అది కంప్లీట్ గా కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది। కరెక్ట్. నీలి ఆకు అది మన బ్లాకిష్ ని తీసుకురావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో కూడా. ఎందుకంటే నీలి అనేవి ఏవైతే ఉన్నాయో మనము సీజనల్ ఫ్రూట్ గా మనం నేరేడు పండు నీలి కలర్లో ఉన్నవన్నీ కూడా మనం తీసుకుంటే చాలా మంచిది. తీసుకుంటే లోపలికి తీసుకుంటే చాలా గుణాలు ఉంటాయి. సో కొన్ని క్యాన్సర్ని అట్లా చాలా హెల్త్ పరంగా కూడా కాపాడుతుంది. సో నీలి ఆకు, నీలి రంగులో ఏవైతే ఉన్నాయో నీలి ఆకు పౌడరు, తర్వాత బీట్రూట్, బీట్రూట్ కూడా మనం నీలం తీసుకొస్తుంది. నేరేడు పండు గింజల చూర్ణం, సో అది కూడా జుట్టుని స్ట్రెంథెన్ చేస్తుంది, గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. తర్వాత ఇవి చుండ్రుకు కూడా మనం కాపాడుతుంది. తులసి ఒకటి కనిపిస్తుంది, డైరెక్ట్గా మనం తులసి వాటర్లో కానీ లేకపోతే హెర్బల్ టీ లాగా తీసుకుంటాం. బట్ ఇక్కడ హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలి? ఈ తులసిని కూడా మనం తీసుకుంటున్నప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, ఇక్కడ మనము మేడం మీరు అడిగారు చాలా వాటికి డిఫరెంట్గా మనము బ్యూటీ పార్లర్స్లో కానీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అన్ని సాఫ్ట్కి వేరే ట్రీట్మెంట్ అవసరం లేదు, హెయిర్కి అలాగే చుండుకి సపరేట్ ట్రీట్మెంట్ అవసరం లేదు, ఓకే గ్రోత్కి సపరేట్ ట్రీట్మెంట్ అవసరం లేదు. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే కూల్ కావాలి, వేరే ఆయిల్ తీసి రాసుకుంటాం అంటే మనకి హెయిర్ మనకి స్ట్రెస్ని ఫీల్ అవుతున్నప్పుడు కూడా దాన్ని తగ్గించడానికి కూడా ఇది మనం చాలా ప్రెజర్తో వచ్చి ఉంటాం. ఈ ప్యాక్ దాన్ని రిలాక్సేషన్ కూడా ఇస్తుంది. ఓకే, సో ఇంకా మేడం తులసి మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాం. వీటితో పాటు తయారు చేసిన అంటే ఇప్పుడు 13 ఇంగ్రీడియంట్స్ ఏవైతే శుభా గారు చెప్పినట్టు, అంటే ఇన్ని అవసరమా, ఒక్కొక్క కాంబినేషన్ సరిపోతుంది కదా అంటే ఇప్పటి వరకు మనం చాలా చూస్తున్నాం ఇన్ఫర్మేషన్, ఏదో ఒక 2-3 కాంబినేషన్స్తో చెప్తారు. బట్ మీరు అన్నట్టు రైట్, సో ఒకవేళ పేలు సమస్య ఉన్నా, చుండ్రు సమస్య ఉన్నా, హెయిర్ స్మూత్గా కావాలన్నా, బ్లాక్గా కావాలన్నా, ఊడిపోయిన జుట్టు తిరిగి రావాలన్నా, ఉన్న గ్రోత్ పెరగాలన్నా ఇన్ని బెనిఫిట్స్ సింగిల్ బ్యూటిఫుల్ ప్యాక్ లో ఉన్నాయి. ఇంకా వన్ థింగ్ మేడం, ఇది మెయిన్ అందరూ ఎక్కువ దీన్ని కోరుకునేది ఏంటంటే వైట్నింగ్ రాకుండా, హెయిర్ వైట్ అవ్వకుండా మనం ఉండాలంటే, ఈరోజు వైట్ అయిపోయింది మన హెయిర్ ఈరోజు వేసేస్తే నల్లగా అయిపోవడం కాదు, మన ముందు నుంచి కూడా ప్రతిదీ ఎక్సర్సైజ్ లాగే మన ముందు నుంచి వాడుతూ ఉంటే సో ఫ్యూచర్ అంతా కూడా వైట్ హెయిర్ రాకుండా కూడా రెడ్యూస్ చేస్తుంది, ఇది రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో స్ట్రెంగ్త్ ఏం చేస్తుంది, చుండ్రు రాకుండా చేస్తుంది, సాఫ్ట్ సిల్కీ హెయిర్ గ్రోత్. సో మన టెన్షన్ ఫీల్ అవ్వడానికి కానీ, కూల్ హెడ్, పొల్యూషన్ అండ్ స్ట్రెస్ వీటి వల్ల మన హెయిర్ ఎక్కువ లాస్ అవుతున్నాం. సో మెయిన్ ఇప్పుడు ఏదైతే మనం ఈ ప్రొటెక్షన్ కావాలి హెయిర్ కానీ మనం ఎంత అయితే అనుకుంటున్నామో, సో మనకి దేని వల్ల మనం ఇలా అయిపోతుంది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ పొల్యూషన్, కామన్గా పొల్యూషన్ ఎక్కువగా ఉంది మన వైజాగ్లో కూడా, పొల్యూషన్ ఎక్కువ. సో పొల్యూషన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇట్లాంటి ప్యాక్ మనల్ని దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అట్లాగే మేడం స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వడం, మనం టెన్షన్, చిన్నపిల్లలు అంటే ఇది ఏ వయసు వాళ్ళు వేసుకోవచ్చు అంటే 3 years నుంచి కూడా మనం ఈ ప్యాక్ ని, సో అన్ని కూడా నేచురల్ వే కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. నాకు వద్దు అనుకుంటే తప్ప ఇది వాడితే సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు. సో అలాగే ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ప్రెజర్ ఫీల్ అవుతూ ఉంటారు, ఎగ్జామ్స్ టెన్షన్ ఫీల్ అవుతారు, టెన్షన్ వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి అంటే రెగ్యులర్గా ప్రతిరోజు 50 నుంచి 100 హెయిర్ ఫాల్ ఉంటుంది, కామన్, అది నార్మల్, అది చుట్టి పడేస్తాం, అది నార్మల్ అనమాట. నార్మల్గా మనకి ఒక 150 ఆ వెంట్రుకల్ని ఊడడం అనేది నార్మల్, దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే జుట్టు ఊడిపోతుంది లాక్కుండా వచ్చేస్తుందంటే ఎనిమిక్గా ఉంటాయి, అంటే ఐరన్ డెఫిషియన్సీ, రక్తం లేకపోవడము, టెన్షను, పొల్యూషను, ఫుడ్ కూడా మనం జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం. సో మనం ఆ ఫుడ్ అలవాట్లను కూడా మార్చుకోవాలి. మనం ప్యాక్ వేసేసాం కదా అంటే అయిపోదు, దాంతోపాటు మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోవడం అంటే మనం ఎదురుగుంటానే ఉన్నాయి, అవి తింటే చాలు. అలాగే సీజనల్ ఫ్రూట్స్, నీలి కలర్లో ఉన్న ఫ్రూట్స్, ఆకుకూరలు, గ్రీన్ లీవ్స్. ఇందులో గ్రీన్ లీవ్స్ ఏం తినొచ్చు అంటే మనం జుట్టుకి ప్రొటెక్ట్ చేసేది పాలకూర, ఐరన్ పాలకూర, జుట్టుకి ఇంకా బచ్చల కూర, ఇంకా ఏంటంటే ఇంకొకటి కలిపితే ఎక్స్ట్రా అయిపోతుందని మనం కలపలేదు, మునగాకు. ఓకే, సో మునగాకులో ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఐరన్ డెఫిషియన్సీని మనకి లేకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో వీక్లీ వన్స్ మధ్యాహ్నం పూట పప్పులోని తయారు చేసి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మునగాకు కూర చాలా బాగుంటుంది, చారులో వాటిలో కూడా వేసుకోవచ్చు. మీరు ఇంత కూల్గా ప్లెజెంట్గా చెప్తుంటే విని వెంటనే అప్లై చేయాలి, రిజల్ట్ చెక్ చేసుకోవాలి అనిపిస్తోంది. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్, సో చాలా పేషెన్సీతో అంటే ఒక్కసారి మా సుమన్ టీవీ వ్యూస్ అందరికీ చూపించాలండి. అంటే ఇలా ఇండివిజువల్గా ప్రతి ఇంగ్రీడియంట్ పౌడర్ చేసుకొని వచ్చి ఇది కలబంద పౌడర్, లేకపోతే ఇది మందార పౌడర్ అని చెప్పి ఇండివిజువల్గా అంటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దీనివల్ల చాలా యూజ్ ఉందని శోభా గారు చాలా ట్రై చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. సో దీన్ని ఇప్పుడు రెడీమేడ్గా ఉన్న పౌడర్ని కూడా మీరు తీసుకొచ్చారు మాకు చూపించడానికి. మేడం లైక్ దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి? లైక్ చూడటానికి కూడా ఒక పౌడర్ స్మెల్ సాఫ్ట్గా కూడా కనిపిస్తుంది. మీకు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. స్మెల్ని ఇష్టం లేదు, ఆస్వాదించడానికి బాగాలేదు అని ఉండదు ఫీలింగు. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్తో కలిపిన ఈ పౌడర్ కూడా చాలా స్మెల్ మంచిగా ఉంటుంది. మనకి ట్రీట్మెంట్ అవుతుంది అన్నట్టుగా కూడా ఫీల్ అవుతాము. సో ఈ పౌడర్ని మేడం ఒక మన జుట్టుకి ఎంతైతే అవసరమో అంత మనకి అవసరమైనంత క్వాంటిటీలో మనం తీసుకోవాలి. ఎస్, ఇప్పుడు ఈ పౌడర్ ఇక్కడ రెడీగా ఉంది. ఇది మనకి శోభా గారు మన కోసం చూపించడానికి రెడీ చేసి పెట్టి కొంత తీసుకొచ్చారు. అయితే ఇది 13 ఇంగ్రీడియంట్స్తో చేసినటువంటి పౌడర్. ఇక్కడ మనం వెరీ క్లియర్గా తెలుసుకోవచ్చు. ఎవరికైనా ఇంకా డౌట్స్ కూడా ఉంటాయి. వట్టివేరు పౌడర్, వేపాకు, అలాగే నేరేడు గింజల పౌడర్ ఉంది, గుంట గలగరాకు, అలాగే మందారాకు, కలబంద చూర్ణం, ఇక్కడ బీట్రూట్ చూర్ణం కూడా చూడొచ్చు, నీలి ఆకు చూర్ణం, అలాగే మారేడు ఆకు చూర్ణము, అది కూడా ఒక ఇంగ్రీడియంట్, అలాగే మర్రి ఓడల చూర్ణం కూడా తీసుకొచ్చారు, ఇంకా తులసి ఆకుల చూర్ణం, ఫైనల్గా ఊసరి చూర్ణం. ఇప్పుడు శోభా గారు చెప్పినట్టు మనము మునగాకు పౌడర్ కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలంటే ఎక్స్ట్రాగా దానివల్ల కూడా మోర్ బెనిఫిట్స్ ఉన్నాయి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇన్ని ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన పౌడర్ని అయితే ఇప్పుడు మనం ఒక బౌల్లోనికి తీసుకున్నాము. ఇది చాలా పవర్ఫుల్ ప్యాక్ అనే చెప్పాలి, ఎందుకంటే న్యాచురల్ హెయిర్ ప్రోటీన్ ప్యాక్. సో మన బాడీకి తగ్గట్టుగా మన హెయిర్కి తగ్గట్టుగా మనం ఈ క్వాంటిటీని మిక్స్ చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు 2 స్పూన్స్ తీసుకున్నాం కదండి. అవునండి. సో దీన్ని ఇప్పుడు ఎలా మిక్స్ చేస్తారు మేడం? దీన్ని మనం ఎవరైనా సరే ఇది నిమ్మకాయతో మనం నిమ్మకాయ ఒక లెమన్ ఫుల్గా తీసి పిండేయాలి, కావాల్సినంత వాటర్. సో నిమ్మకాయ వద్దు, ఈ లెమన్ మాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఇక్కడ పెరుగు కూడా పెట్టాను, ఆప్షన్ పెరుగుతోటి మీరు కలుపుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కలుపుకోవచ్చు, మాకు ఎగ్ అలవాటు ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ ఎగ్ కూడా ఉంది, ఎగ్ వైట్ని మీరు దీంట్లో కలుపుకోవచ్చు. ఓకే, అంతా మిక్స్ చేసిన తర్వాత సో నేను లెమన్ తోటి ఇప్పుడు కలిపి చూపిస్తున్నాను. దీన్ని నైట్ కూడా కలిపి ఉంచుకొని మార్నింగ్ అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు లెమన్ తీసుకుందాం, 1/2 స్పూన్ తీసుకుంటున్నాం మనం. కలపండి. అంటే ఇది కండిషనర్ లాగా మనం యూజ్ చేయడానికి లెమన్ అనేది, ఏమన్నా కురుపులు అట్లా ఉంటే కూడా దాన్ని మనకి ఇది సహాయపడుతుంది వాటిని తగ్గించడానికి లెమన్ అనేది. సో కొంతమందికి ఎలర్జీస్ కూడా వద్దు అనుకునే వాళ్ళు మనము పెరుగుతోటి కలుపుకోవచ్చు. అది వద్దు అంటే మనము, కానీ స్మెల్ కూడా చాలా బాగుందండి. అంటే కొన్నిసార్లు మనకి ఇది హెల్ప్ చేస్తుంది, మంచిది అన్నప్పటికీ కూడా అది కలిపేటప్పుడు ఆ వచ్చే స్మెల్ కి కొంతమంది చిరాకు పడుతూ ఉంటారు. బట్ అలా ఏం లేదు, చాలా కంఫర్ట్ గా ఉండేది, చాలా బాగుంటుంది. ఇది మనం ఆస్వాదించదగ్గ ఆ స్మెల్ కూడా మనకి అది ట్రీట్మెంటే. సో ఇప్పుడు మీరు మనం ఏది కూడా ఆయుర్వేదిక్లో తీసుకున్నా సో ఈవెన్ స్మెల్ అంటే మనం ఈ చెట్ల మధ్యలో ఉన్నా కూడా మనకి ట్రీట్మెంట్ అవుతుంది. ఇలాంటి చెట్లు నాటండి అని అంటున్నారు కదా, సో ఆ గాలి సోకిన ఆ చెట్ల తాలూకా ఈ ఆకులు స్మెల్ వచ్చినా కూడా మనకి చాలా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఫ్రెష్ హెయిర్ అనేది మనకి బయట నుంచి మనకు వస్తుంది, అది కూడా మనకి మంచిది ఊపిరితిత్తులకి. అలా కూడా అంటే మనం ఎన్ని రకాలుగా మనం దీంట్లో చూడాలనుకుంటే అన్ని రకాలుగా కూడా మనం దీంట్లో చూడవచ్చు, ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా మనకు సహాయపడుతుంది. అటు ఇప్పుడు మనం చెప్పుకునే ఇంగ్రీడియంట్స్లో ఏది కూడా కొత్తది లేదు, అన్నీ మనకు పరిచయం అయినట్టు. ఇవన్నీ హెల్త్కి చాలా మంచివి అనేది కూడా అందరికీ ఇండివిజువల్గా తెలుసు కూడా. అవును, ఇలాగా మనం ఇలా ఇంకొంచెం వేసుకొని కంఫర్ట్గా మనకి హెయిర్ అప్లై చేసుకున్నప్పుడు అది కొంచెం స్మూతీగా ఉండాలి, అప్లై చేసుకున్నప్పుడు ఈజీగా ఉండాలి కాబట్టి సో అలా ప్లాన్ చేసుకో. సో కలిపి ఇది మీరు వారానికి వీలున్న వాళ్ళు రెండు సార్లు అప్లై చేసుకుంటే బాగుంటుంది. వీక్లీ ట్వైస్. కొంతమందికి ఈ ప్యాడ్స్ యూస్ చేసేటప్పుడు బిఫోర్ ఆయిల్ అప్లై చేసుకోవాలా, డ్రైగా ఉంటుందా, ఆయిల్ పెట్టుకోకుండా ప్యాక్ అప్లై చేసుకుంటే అని శోభ గారు చాలా డౌట్స్ ఉంటాయి, ఏం చెప్తారు? అవి కూడా చెప్తాను. ఎందుకంటే చాలా మంది ప్యాక్స్ పెట్టుకుంటారు, పెట్టేసుకొని అంటే ఆయిల్ పెట్టేసుకొని ప్యాక్ పెట్టేసుకుంటారు. అలా కాకుండా హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ముందు మాత్రం హెయిర్ ఫ్రెష్ గా ఉండాలి. క్లీన్ చేసుకొని దీన్ని ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని మనము అప్లై చేసుకుంటే ఒక 3 అవర్స్ 2 అవర్స్ ఉంచాలి. లేదు నైటే పెట్టుకున్నా కూడా కలిపి పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. ఇది సో బ్లాకిష్ అనేది వస్తుంది. సో ఐరన్ టబ్ వాడాలా లేకపోతే ప్లాస్టిక్ వాడాలా స్టీల్ వాడాలా అదేం ఉండదు. ఇందులో కావాల్సినవన్నీ కూడా మనకి బ్లాక్ తీసుకురావడానికి, హెయిర్ బ్లాక్ తీసుకురావడానికి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి నేచురల్గా. కాబట్టి మనం అందులో ఏమీ కూడా ఐరన్ కడాయిలో వేయాలనేవి రూల్ ఏమీ లేదు. సో దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనం ఆరిపోయిన తలకి కుదుళ్ళకి ఏదైతే ఉన్నదో కుదుళ్ళకి సో దాన్ని అప్లై చేసుకొని ఇంకా మనం చివర్ల వరకు కూడా పెట్టుకోవాలనుకుంటే చివరి వరకు కూడా కలుపుకొని మనం దీన్ని 45 minutes అట్లా ఉంచేసి హెయిర్ క్యాప్ అయితే కంపల్సరీగా పెట్టాలి. ఎందుకంటే మనం ఫ్యాన్ కింద ఎండలోని ఆరబెట్టుకొని దానంతటా అదే ఆరితే కూడా చాలా మంచిది. ఎప్పుడైతే డ్రై అయిపోయింది అనుకుంటారో దీన్ని నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. షాంపూ యూజ్ చేయొద్దు. ఫస్ట్ డే పెట్టిన తర్వాత నార్మల్ వాటర్తో శుభ్రంగా వాష్ చేసేసుకొని ఆరిపోయిన తర్వాత ఆయిల్ పెట్టాలి. ఆరిపోయిన తర్వాత ఆయిల్ పెట్టాలి. మీకు ఏ ఆయిల్ బాగుంటుంది అనిపిస్తే ఏ ఆయిల్ అన్నా కూడా పెట్టాలి. ఆ నైట్ ఉంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడన్నా సరే ఒక ట్రీట్మెంట్ మనకు నడుస్తుంది, ఇది కొంచెం మన హెయిర్కి పని చేయాలి. వెంటనే పూసేసి మనం దాన్ని కడిగేసి మళ్ళీ క్లీన్ చేసేస్తే కాదు, దానికంటే కొంత సమయం ఉంటుంది. సో కాబట్టి మనం అంటే ఈ ప్రోటీన్స్ అన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఆయిల్ హెల్ప్ చేస్తుందా? ఆయిల్ హెల్ప్ చేస్తుందా అంటే ఉంచాలంతే, షాంపూ పెట్టకూడదు మెయిన్లీ. ఇవన్నీ మనకి హెయిర్ కి అబ్జర్వ్ చేయాలి అంటే అది వర్క్ చేయాలంటే హెయిర్ మీద. సో మనం ఆరిపోయిన హెయిర్కి నార్మల్ వాటర్తో కడిగేసి ఆరిపోయిన హెయిర్కి వాటర్ అదే ఆయిల్ రాసేసి, కావాల్సిన మన దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఏ ఆయిల్ రాయొచ్చు. అది కూడా క్వశ్చన్ ఉంటుంది, ఏం రాయమంటారండి మీరు, ఎట్లాంటిది ఆయిల్ రాయమంటారు అని అడుగుతారు. ఎనీ ఆయిల్ అండి, కానీ మీరు రాసుకోగలిగితే నువ్వుల నూనె రాసుకోవచ్చు, ఆముదం రాసుకోవచ్చు, మీరు ఆడించి పెట్టుకున్న కొబ్బరి నూనె రాసుకోవచ్చు. సో ఈ మూడింట్లో ఏదన్నా రాసుకోవచ్చు. లేదు మా దగ్గర ఫ్లేవరబుల్ అదే డాల్మండ్ అని మందార అని ఉంది, అది కూడా రాసుకోవచ్చు. సో అట్లా రాసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సో మంచి షాంపూ తోటి మీరు హెయిర్ వాష్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఫుల్ క్లియర్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. శోభా గారు ఇంత ఎఫర్ట్స్ పట్టి చెప్పారు, ప్యాక్ ఎలా చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత ఏం చేయాలి, ప్రాసెస్ అంతా. సో ఎన్ని డేస్లో అంటే మీరు వీక్లీ ట్వైస్ దీన్ని అప్లై చేసుకొని చూడండి, బెస్ట్ రిజల్ట్ వస్తుంది అన్నారు కదా. సో ఎన్ని అంటే 1 monthలో మనం పక్కా రిజల్ట్ చూడొచ్చండి? ఓకే, సో మంచి ప్రశ్న అండి. ఎప్పుడు కూడా మనకి ఏదైనా పని చేస్తే వెంటనే మనకి రిజల్ట్ రావాలి, వెంటనే రావాలి అని దానికి ఒక టైం అనేది కూడా ఉంటుంది. సో అంటే రిజల్ట్ కనబడుతుంది. నేనైతే చెప్తాను 100%. మీరు ఫస్ట్ డే వేసినప్పుడే మీకు ఆ వీక్లో కూడా రిజల్ట్ కనబడుతుంది. మీరు చెప్తారు, అది నేను 100% ధైర్యంగా చెప్తున్నాను. స్మూత్ ఉంది, హెయిర్ ఫాల్ రెడ్యూస్ అయింది, ఆ 1 or 2 times మీరు పెట్టుకున్నప్పుడే తెలుస్తుంది. కానీ మనం ఎప్పుడన్నా వాడుతున్నప్పుడు 6 months కంటిన్యూస్గా వాడాలి. నాకు ఏ రిజల్ట్ కనబడాలి, గ్రోత్ అనేది మళ్ళీ కనిపించాలి కదా. సో మనం మళ్ళీ మధ్యలో హెయిర్ కట్ చేసుకొని 6 months అంటే మేడం మనకి చిన్న చిన్న హెయిర్ వచ్చి మినిమం ఇంత హెయిర్ వరకు అన్నా మనకి ఎదిగి కనబడుతుంది, గ్రోత్ కనబడుతుంది, ఫస్ట్ హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవుతుంది. ఎందుకు 6 months అంటే మనం ఆగలేము, కానీ ఒక ట్రీట్మెంట్ అనేది మొదలై పెడితే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీవర్ అని వెళ్ళినప్పుడు యాంటీబయాటిక్ పెడతారు. సో 2 days మనం వాడతాము, 3 days వాడడం మానేస్తాం. कदा अभी पैन उ प्रॉब्लम्स कनबड़कुंडा तग्गिंचेस्तुंदी काबट्टी मनं आ रोज आपेस्तुन्नाम कादु एंदुकु इस्तारु ओक डाक्टर कानी इदि इन्नि रोजुलु वाडिते मीकु आ रिजल्ट तेलुसु मिनिमम एदि वाडिना मन प्रोडक्ट्स कानी आयुर्वेदिक कानी एदैना सरे 6 मंथ्स సో ఇది ఛాలెంజ్ గా చెప్పొచ్చా ఈ పార్ట్ ని మనం ఇది ఛాలెంజ్ గా హ్యాపీగా చెప్పొచ్చు ఇంకొక డౌట్ అండి సో 6 మంత్స్ వెయిట్ చేస్తాం ఇది వీక్లీ ట్వైస్ అప్లై చేసుకుంటాం ఈ మధ్యలో ఏదో ఫంక్షన్స్ తగులుతూ ఉంటాయి సాఫ్ట్ గా కావాలి హెయిర్ స్ట్రైట్నింగ్స్ హీట్ పెడుతూ ఉంటాం పెట్టొచ్చా అంటే అది కామన్ గా పెట్టుకోవచ్చు దానికి అప్పుడప్పుడు పెట్టేది పర్వాలేదు ఇక్కడ ఒకటి మేడం అడిగారు మంచి క్వశ్చన్ హీట్ పెట్టాలి సో ఇవన్నీ ఏంటంటే అప్పుడప్పుడు फंक्षनल यूज चेयచ్చు కానీ ఏదైతే డ్రై అయిపోవడానికి ఎప్పుడైతే పెడతారో హెయిర్ ఫాల్ ని అది మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ఓకే సో ఏదైతే మనకి స్పీడ్ గా అయిపోతాయో అది మనల్ని ప్రాబ్లం గా క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఈజీ మెథడ్ ఎప్పుడూ కూడా ప్రాబ్లమే సో లేట్ మెథడ్ ఎప్పుడూ కూడా ప్రొటెక్షన్ సో అలా ఉంటుందన్నమాట సో దీంట్లో మేడం మీకు రెడ్డిష్ కావాలి నాకు ఇమిడియట్‌గా నేను ఏదో ఫంక్షన్ కి వెళ్ళాలి వైట్ హెయిర్ అక్కడక్కడ ఉంది హెన్నా కూడా ఉంటే బాగుంటది అనే వాళ్ళు ఉంటారు మేడం కొంతమంది 40 ప్లస్ వాళ్ళు హెన్నా అలవాటు పడ్డారు సో దీంట్లో కూడా మనకి హెన్నా ఉంటుందా ఉంటుంది మేడం ఈ ఇంగ్రీడియెంట్స్ ఏదైతే ఉందో దాంతో పాటు విత్ హెన్నా కూడా నేను ఆ ప్యాక్ ని రెడీ చేసాము ఓకే సో ఏది కూడా 100 గ్రామ్స్ లో ఉంటుంది 100 గ్రామ్స్ ది ఏ హెయిర్ కన్నా కూడా 2 టైమ్స్ ఇది ప్యాక్ సరిపోతుంది 2 టైమ్స్ కి వస్తుందన్నమాట సో హెన్నా కూడా మీరు దీన్ని మిక్స్ చేసుకోవచ్చు సో సో అది కూడా అవైలబుల్ ఉంటుంది సో థాంక్యూ సో మచ్ శోభా గారు థాంక్యూ ఫర్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ నమస్తే నమస్తే